అనంతపురం రైల్వే స్టేషన్లో అద్భుతంగా మార్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలను అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 554 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జ్ల అండర్ పాస్ల శంకుస్థాపన ప్రారంభం, జాతికి అంకితం చేసే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి కార్యక్రమంలో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు కొగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, రైల్వే స్టేషన్ మేనేజర్ అశోక్ కుమార్, రైల్వే స్టేషన్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గుంతకల్లు డివిజన్లో 15 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి మరియు 24 రోడ్డు అండర్ బ్రిడ్జిలకు శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని అనంతపురం జిల్లా భాజపా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్ల పునర అభివృద్ధికరణలో భాగంగా అనంతపురం రైల్వే స్టేషన్ కు 9 గేట్లు కేటాయించడం సంతోషకరమని ఎమ్మెల్యే అన్నారు. రైల్వే స్టేషన్లతో పాటు 15,000 కిలోమీటర్ల రోడ్లు, అండర్ బ్రిడ్జ్ల రోడ్లు ఏర్పాటు చేయడం దేశ ప్రజలు గర్వించదగ్గ విషయం అన్నారు. పట్టాలి కూడా గుర్తి నుంచి కూడా పట్టాలి కూడా శాంక్షన్ అయినా కూడా పనులు కూడా ప్రారంభించడం పోయేది కూడా ఆ రోజు ఉండే రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ గారు కానీ, ఆ తర్వాత వచ్చిన మమతా మహేంద్ర బెనర్జీ గారు కానీ, తర్వాత అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కానీ కూడా ప్రత్యేకంగా కూడా అడిగితే అనేకంగా కూడా ఈరోజు ధర్మారంపైన పట్టాల వారికి కూడా రాజకీయం చేయడం చేసే పనులు అయితే కానీ, అలాగే దానికి అనుగుణంగా కూడా కొత్త రైల్వేలు కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలని అనేక జరిగాయి కూడా, జరిగిన విషయం కూడా అందరికి కూడా తెలుసు కూడా. ప్రత్యేక చొరవ తీసుకుంటే మనం తీసుకుంటే వెంటనే చేయడం కేవలం 18 నెలల్లో కేవలం 300 కోట్ల రూపాయలు అయితే దాదాపుగా 57 కోట్ల రూపాయల సంబంధించిన బ్రిడ్జ్ కూడా కేవలం 18 నెలల్లోనే అది పూర్తి అయిందంటే ద ట్రైన్ గోస్ టు ఫస్ట్ టు రైల్వేస్. ఎందుకంటే నాకు తెలిసిన పార్లమెంట్ సభ్యులు నాలుగు వారు ఉన్నప్పుడు కూడా వారు ప్రధానమైన పోస్టులో ఉన్నారు కాబట్టి ఈ రైల్వే బ్రిడ్జ్ అనేది కూడా 18 నెలలైందంటే రైల్వేల యొక్క సహకారం ఉంది వారికి ప్రత్యేకంగా కూడా అనంతపురం నగర ప్రజలు కూడా తన వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఇప్పుడు వారికి కూడా అందులో బ్రిడ్జ్ కూడా ఉంది. మీరు కూడా వెంటనే సహకరిస్తే 10-15 రోజుల్లో కూడా దాన్ని కూడా ప్రారంభం చేస్తాను కాబట్టి డిఎన్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని దాన్ని కూడా ప్రారంభించేటట్టు కూడా చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను కూడా. మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ అమృత కాలంలో దేశ ప్రజల యొక్క అవసరాలు గుర్తించి నూతన భారతదేశానికి అవసరమైన రీతిలో సౌకర్యవంతమైన సదుపాయాలతోన అదేవిధంగా అన్ని వసతులతో కూడిన సుమారు దేశవ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్లు ఈరోజు ఆధునీకరణ జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు ఈ గత 10 సంవత్సరాల కాలంలో అన్ని దేశంలో అన్ని రైల్వేస్ అయితేనేమి, రోడ్వేస్ అయితేనేమి, ఎయిర్వేస్ అయితేనేమి, అన్ని కనెక్టివిటీస్ని ఈరోజు ముందు ముందు తరాలకు 50 సంవత్సరాలకి సరిపడా ఏదైతే అవసరాలు ఉంటాయో వాటిని గుర్తించి ప్రపంచంలో ఎక్కడా లేనంత వేగంగా అభివృద్ధితో ముందుకు పోతున్నారు. గుంతకల్ రైల్వే స్టేషన్ అయితే ఎయిర్పోర్ట్ చందంగా ఉంది. ఈరోజు ఒక పెద్ద ఎయిర్పోర్ట్ ఎట్లా ఉందో గుంతకల్ రైల్వే జంక్షన్ స్టేషన్ కూడా ఆ విధంగా తీర్చిదిద్దారు. వీటన్నిటికీ రైల్వే మంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా పేరు స్టేషన్ మేనేజర్ అశోక్ కుమార్, అనంతపురం రైల్వే స్టేషన్. భారత ప్రభుత్వము ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్తో ముందుకు వచ్చిందనమాట. 75 సంవత్సరాలు మనం 2023 ఆగస్టు 15 నాటికి 75 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా మనం 75 సంవత్సరాలు ఏం ప్రగతి సాధించినాము, తర్వాత ఈ 75 సంవత్సరాల నుంచి తర్వాత 2047 అంటే రా స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల కాలంలో మనం నెక్స్ట్ ఏం 27 ఏళ్ళకి ఏం ప్రగతి సాధించాలా అనే ప్రోగ్రామ్తో ఒక ప్రణాళిక రూపొందించి వివిధ రంగాల్ని డెవలప్ చేయాలని భారత ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా రైల్వేలో కూడా ఒక రంగము. ఈ రైల్వేల్ని అత్యాధునిక సౌకర్యాలతో నేటి అవసరాలకు అనుగుణంగా దాని ఏ స్టేషన్ యొక్క
ఆదాయం అనుగుణంగా ఆ స్టేషన్ని రూపకల్పన చేయాలని ప్రారంభిస్తూ దేశం మొత్తం మీద 554 స్టేషన్లు ప్రారంభిస్తూ ఉంది. అందులో అనంతపురం స్టేషన్ ఉండడం చాలా గర్వకారణం అన్నమాట. ఈరోజు అనంతపురం స్టేషన్ కూడా 554 స్టేషన్లతో పాటు దాని ఆదాయ వనరులతో పాటు అత్యధిక ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు అనుగుణమైన అవసరమైన సౌకర్యాలను రూపొందిస్తూ ఉంది. ఈ సౌకర్యాలను రాబోయే 2025 మార్చి నాటికి కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్ మీ ఆ టైంలో మనకి ఒక 2 ఎలివేటర్స్ వస్తాయి, ఎస్కలేటర్స్, ఒక FOB, అత్యాధునికమైన ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి. కాబట్టి ఈ సౌకర్యాలను ప్రజలు వినియోగించుకొని రైల్వేకి తమ మద్దతు ప్రకటించాలని కోరుతున్నాను.